నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నూతన మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన మహమ్మద్ ఫరూక్, కిడారి శ్రావణ్. హాజరైన గవర్నర్ నరసింహన్, ఇరువురు మంత్రులకు శాఖల కేటాయింపు. వైఎస్ విజయమ్మ వ్యాఖ్యలను ఖండించిన హోంమంత్రి చినరాజప్ప. విచారణకు జగన్ సహకరించకుండా ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదని హితవు. ఘనంగా మౌలానా అబుల్ కలాం జయంతి వేడుకలు. నివాళులర్పించిన ప్రముఖులు, విద్యారంగ అభివృద్ధికి అబుల్ కలాం చేసిన సేవలను కొనియాడిన నేతలు. నగరంలో భక్తి శ్రద్ధలతో సాగిన నాగుల చవితి వేడుకలు. ఆలయాలలో ప్రత్యేక పూజలు, విశేష పూజలతో కలకళలాడిన దేవాలయాలు. రాష్ట్రంలో ఎట్టకేలకు మరోసారి మంత్రివర్గ విస్తరణ జరిగింది. ఈ మేరకు నూతన మంత్రులుగా మహమ్మద్ ఫరూక్, కిడారి శ్రావణ్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో నిర్వహించిన ప్రమాణ స్వీకారోత్సవంలో గవర్నర్ నరసింహన్ పాల్గొని నూతన మంత్రులతో ప్రమాణం చేయించారు. ఫారూక్ తెలుగులో ప్రమాణం చేయగా, కిడారి శ్రావణ్ ఇంగ్లీష్లో చేశారు. సీఎం చంద్రబాబుతో పాటు ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను కాపాడతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వర్తిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని అల్లా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అన్నే నేను ఎన్ మొహమ్మద్ ఫరూక్ అని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వర్తిస్తానని, అవసరమైన మేరకు తప్ప పక్షపాతం కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తి కానీ లేదా ఏ వ్యక్తులకు కానీ తెలియపరచనని లేదా వెల్లడించని దైవసాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ఐ, కిడారి శ్రావణ్ కుమార్, డూ స్వేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ దట్ ఐ విల్ బేర్ ట్రూ ఫెయిత్ అండ్ అలిజెన్స్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాజ్ బై లా ఎస్టాబ్లిష్డ్, దట్ ఐ విల్ అప్హోల్డ్ ద సోవెరనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, దట్ ఐ విల్ ఫెయిత్ఫుల్లీ అండ్ కన్సిస్టెన్స్లీ డిశ్చార్జ్ మై డ్యూటీస్ యాజ్ మినిస్టర్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అండ్ దట్ ఐ విల్ డూ రైట్ టు ఆల్ మ్యానర్ ఆఫ్ పీపుల్ ఇన్ అకార్డెన్స్ విత్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ద లా వితౌట్ ఫియర్ ఆఫ్ ఫేవర్, అఫెక్షన్ ఆర్ ఇల్ విల్. ఐ, కిడారి శ్రావణ్ కుమార్, డూ స్వేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ దట్ ఐ విల్ నాట్ డిరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కమ్యూనికేట్ ఆర్ రివీల్ టు ఎనీ పర్సన్ or persons any matter which shall be brought under my consideration or shall become known to me as minister for the state of Andhra Pradesh, except as may be required for the due discharge of my duties as such minister. ఫరూక్కు మైనార్టీ సంక్షేమంతో వైద్య విద్య, ఫుడ్ సేఫ్టీ, ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ శాఖలు కేటాయించగా, శ్రావణ్కు గిరిజన సంక్షేమ శాఖతో పాటు ప్రాథమిక వైద్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విధాన పరిషత్, ఆయుష్ శాఖలను కేటాయించారు. చంద్రబాబు ఇప్పటివరకు సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ బాధ్యతలు నిర్వర్తించిన నక్కా ఆనందబాబుకు సాంఘిక శాఖతో పాటు సినిమాటోగ్రఫీ బాధ్యతలను అప్పగించారు. వైసీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ జగన్ కేసును సరిగ్గా విచారణ చేయడం లేదని మాట్లాడటంలో వాస్తవం లేదని రాష్ట్ర హోంమంత్రి చినరాజప్ప అన్నారు. వైసీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ జగన్ కేసును సరిగ్గా విచారణ చేయడం లేదని మాట్లాడటంలో వాస్తవం లేదని రాష్ట్ర హోంశాఖ మంత్రి చినరాజప్ప అన్నారు. జగనే కేసు విచారణకు సరిగ్గా సహకరించడం లేదని తెలిపారు. ఉండవల్లి ప్రజావేదిక వద్ద చినరాజప్ప మీడియాతో మాట్లాడారు. జగన్పై దాడి కేసులో సిట్ విచారణ కొనసాగుతుందని, నివేదిక వచ్చేందుకు కొంత సమయం పడుతుందని అన్నారు. ప్రజలకి ప్రజలు పాదయాత్ర చేసుకుంటూ ప్రజలు జనం కూడా రాని పరిస్థితి కనపడుతున్నాయి. మరి సిట్ వేసాం, ఎంక్వైరీ జరుగుతుంది, ఎంక్వైరీ నిందితులను కూడా రిమాండ్ చేయడం జరిగింది. ఎంక్వైరీ సిట్ జరిగే సమయం ఇదంతా కూడా మరి కోర్టు డైరెక్షన్లో కూడా ఎలా ఫాలో అవుతాం జరుగుతుంది. అయితే ఈరోజు విజయమ్మ గారు చెప్పారు, మా అబ్బాయికి పట్టించుకోవట్లేదు, కేసు పట్టించుకోవట్లేదు చెప్పారు. సిట్ వేసాం, ఈ కేసు జరుగుతుంది, ఆరోపణ చేయడం సరికాదు. ఎందుకంటే ఇలా మీరు సహకరించాలి, ఇలా జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఫిర్యాదు ఇవ్వకుండా మరి మా అధికారులు వెళ్తే హైదరాబాద్ వెళ్ళి తీసుకున్నారంటే కూడా నేను చెప్పను, పోలీసు మీద నమ్మకం లేదని చెప్పడం జరిగింది. మరి ఈ రోజు పాదయాత్ర చేస్తారని చెప్పి ఇలా మరలా వచ్చాడు. పాదయాత్ర కూడా పోలీసే సపోర్ట్ కావాలి. ఇలా నాగుల చవితి సందర్భంగా నగరంలోని అనేక ఆలయాలు భక్తులతో కిరకిటలాడాయి.
నాగుల చవితి సందర్భంగా నాగేంద్రుడికు ప్రత్యేక పూజలు చేశారు. సకల శుభాలు కలగాలని పుట్టలో పాలు పోసి వేడుకున్నారు. కార్తీక మాసంలో ఈశ్వరుణ్ణి నిష్ఠగా పూజిస్తే కోరిన కోరికలు తీరుతాయని అర్చకులు తెలిపారు. మధ్యలో వచ్చే నాగుల చవితి రోజున కొన్ని వేల మంది వచ్చి ఇక్కడ స్వామివారి వెనకాల పుట్ట ఉన్నది. ఆ పుట్టలో పాలు పోసుకుంటూ సంతానం లేని వారికి సంతానం, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం, ఏదన్నా ఈతిబాధలు కానీ వ్యాపార సంస్థలు కానీ ఉన్న వారందరూ కూడా ఆ స్వామివారి సన్నిధిలో పూజా కార్యక్రమం నిర్వర్తించుకొని అందరూ కూడా శుభాన్ని పొందుతూ గత 42 సంవత్సరములుగా ఏకఛత్రాధిపత్యంగా గంగా పార్వతీ సహిత శ్రీ రామలింగేశ్వర స్వామి అనుగ్రహానికి, రమాసహిత సత్యదేవుడి యొక్క అనుగ్రహానికి, దత్తాత్రేయ స్వామి అనుగ్రహానికి, శ్రీమత్ పరమహంస పరివిరాజకాచార్య వర్య జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి ఆశీస్సులతో స్వాతంత్ర సమరయోధులు, దేశ ప్రథమ విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ 130వ జయంతోత్సవం ఈరోజు జడ్పీలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర విద్యా వనరులు మైనార్టీ విద్యా దినోత్సవం నిర్వహించారు. జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ, విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్, ఎమ్మెల్సీ డొక్క మాణికవరప్రసాద్, ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యా వికాస కార్యక్రమంలో పాల్గొని విజేతలుగా ప్రతిభావంతులుగా నిలిచిన మైనార్టీ విద్యార్థులు ఉపాధ్యాయులకు మెమెంటోలతో అభినందించారు. ఆజాద్ స్ఫూర్తితో మైనార్టీల సంక్షేమానికి కట్టుబడతామని ఇంతియాజ్ మోదుగులా ప్రకటించారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఒక గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్గా, అలాగే ఒక ఎడ్యుకేషనిస్ట్గా, మన భారతదేశపు తొలి విద్యాశాఖ మంత్రిగా పనిచేసి ఆయన మరి జామియా మిలియా ఇస్లామియా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషను, అలాగే ఐఐటీస్ వీటన్నిటికీ ఏర్పాటుకు ఆయన కారకుడయ్యారు. సో ఆయన యొక్క సేవల్ని మరి ఇవాళ గుర్తు తెచ్చుకొని అందరూ స్ఫూర్తి పొందాలని నేను ఆశిస్తున్నాను. ముఖ్యంగా ముస్లిం మహిళలకి విద్యని ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఎందుకంటే ఎక్కడో మక్కల బుట్టి ఒరిజిన్ ఆఫ్ఘనిస్తాన్ తండ్రి అయినటువంటి కలకత్తాలో సెటిల్ అయ్యి మళ్ళీ భారతదేశంలోకి వచ్చి ఈరోజు మంచి ఒక విద్యావేత్తగా, అసలు భారతదేశంలో విద్యకు నడక నేర్పించినటువంటి వ్యక్తి, సైన్స్కు నడక నేర్పించిన వ్యక్తి అబ్దుల్ కలాం. మరి ఇటువంటి మహోన్నతులు మైనార్టీలు అనేటువంటి, ఎందుకంటే చాలా గర్వించగటువంటి బిడ్డలు, ఈరోజు వాళ్ళని స్మరించుకుంటూ వారి బాటలో ముస్లిం సోదరులకు కూడా ఈ యొక్క ప్రభుత్వాలు అండగా ఉండి వారి యొక్క వెనుకబాటుతనాన్ని ముందుకి తీసుకెళ్లి సమసమానత్వం కోరుకున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అడుజాళ్ళు ఈ భారతదేశం నడవాలని చెప్పి ఎన్టీఆర్ స్టేడియంలో ఈరోజు నిర్మించిన ఆనందలహరి కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ఈ సందర్భంగా నిర్మించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో అలరించాయి. ఆటపాటలతో ప్రముఖులు, నగర ప్రజలు ఉల్లాసంగా గడిపారు. Thank you.
మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి మన్నా సుబ్బారావు, లాల్ వజీర్, శ్రీనివాస్, హనుమంతరావు ఇతర నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా అబుల్ కలాం విద్యారంగ వ్యాప్తికి విశేష కృషి చేశారని నేతలు గుర్తు చేశారు. రాష్టంలో విద్యారంగానికి టీడీపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. భారతదేశంలో విద్యారంగంలో అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి, భారతదేశంలో ఉన్నటువంటి తొలి క్యాబినెట్లో విద్యాశాఖ మంత్రిగా పనిచేసి విద్యారంగానికి అవసరమైన అనేకమైన కొత్త అంశాలని అందించిన వ్యక్తి అబ్దుల్ కలాం ఆజాద్. ఆనాడు స్వాతంత్ర సంగ్రామంలో మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ వీళ్ళందరితో కూడా కలిసి పనిచేసినటువంటి అబ్దుల్ కలాం ఆజాద్ గారిని గుర్తు చేసుకుంటూ ఈరోజు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ వేడుకలు జరుపుకోవడం జరిగిందని చెప్పి నాగుల చవితి పర్వదిన వేడుకలు గుంటూరులో ఘనంగా జరిగాయి. నాగుల చవితి సందర్భంగా రెండల్పేట శివాలయం, అష్టలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుండే భక్తులు విశేషంగా హాజరై భక్తి శ్రద్దలతో పూజలు చేపట్టారు. నాగుల చవితి నాడు పూజలు నిర్వహించిన భక్తులకు సకల శుభాలు కలుగుతాయని సందర్భంగా అతిథులు తెలిపారు. ముఖ్యంగా కుజదోషం ఉన్న వాళ్ళకి ఈ రోజున ఉపవాసం ఉండి స్వామివారికి దీక్షగా కనుక చేస్తే, ముఖ్యంగా రేపు నాగపంచమి, కార్తీక సోమవారం, మరి ఈ సంవత్సరం విశేషంగా ముందు రోజు ఆదివారం నాగుల చవితి, తదుపరి కార్తీక సోమవారం పంచమి రావడం ఎంతో విశేషం. ఈ రెండు రోజులు కూడా మరి కుజదోషం ఉన్నవాళ్ళు కానీ, రాహుకేతు దోషం ఉన్నవాళ్ళు కానీ యథావిధిగా భక్తి శ్రద్ధలతో స్వామివారికి ఉపవాసం ఉండి దీపార్చన అభిషేకం చేయించుకుంటే గనక ఇటువంటి దోషాలను తొలగిపోయి ఆ కార్తీక దామోదర యొక్క అనుగ్రహంతో పాటు సుబ్రహ్మణ్య అనుగ్రహం కూడా కలుగుతుంది. అవినీతిలో కూరుకుపోయిన టీడీపీ ప్రభుత్వం వేదాలు వల్లిస్తోందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. అవినీతిలో కూరుకుపోయిన టీడీపీ ప్రభుత్వం వేదాలు వల్లిస్తోందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. రాష్టంలో అరాచక పాలన సాగుతుందన్నారు. గుంటూరులో నిర్వహించిన బీజేపీ యువమోర్చా రాష్ట పదాధికారుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రజాధనాన్ని చంద్రబాబు ఎలా దుర్వినియోగం చేస్తున్నారో ప్రజలకు వివరించనున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్య పాలన రాష్ట్రంలో కనిపించడం లేదని జీవీఎల్ అన్నారు. ఒకవైపు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయినటువంటి రాష్ట్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో వెళ్ళి వేదాలు వెల్లిస్తుంది. మన నాయకులు ఇక్కడ చేసేవన్నీ కూడా తప్పుడు పనులు రాష్ట్రంలో, కానీ చెప్పేవన్నీ కూడా శ్రీరంగ నీతులు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. డీసీసీ అధ్యక్షులు మక్కిన మల్లికార్జునరావుతో పాటు మాజీ ఎమ్మెల్యేలు మస్తాన్ వలీ, ఈశ్వర్రావు, కాంగ్రెస్ నేతలు వనుకూరి, ఇతర నాయకులు మౌలానా అబుల్ కలాం చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. విద్య ద్వారానే దేశంలో మార్పు సాధ్యమవుతుందని ఆజాద్ గుర్తించారని నేతలు తెలిపారు. అందుకే విద్యావ్యాప్తికి ఆయన విశేష కృషి చేశారన్నారు. అబుల్ కలాం ఆజాద్ గారు ఈ భారతదేశ పునర్నిర్మాణంలో ఆయన చేపట్టినటువంటి అనేక కార్యక్రమాలని ఈరోజు యువత గుర్తుంచుకుని ముందుకు పోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కూడా ఆయన సదా స్మరించుకుంటూ వారి జీవితాన్ని మనందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం. బ్రాడీపేట 4 లైన్లో నూతనంగా శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ ప్రారంభోత్సవం ఈరోజు ఘనంగా జరిగింది. ఈ మేరకు శ్రీరామ్ కంపెనీ జనరల్ మేనేజర్ లక్ష్మణరావు ముఖ్య అతిథిగా హాజరై ట్రాన్స్పోర్ట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు హంజా అలీ, వెంకటేశ్వరరావు, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సరుకు రవాణా రంగంలో శ్రీరామ్ కంపెనీ ద్వారా వేగవంతమైన సేవలు అందించాలని ఈ సందర్భంగా అతిథులు తెలిపారు. నూతన రాష్ట్రంలో ట్రాన్స్పోర్ట్ రంగానికి మంచి ఆదరణ ఉంటుందని వారు వెల్లడించారు. దాదాపుగా మనకి 1500 బ్రాంచెస్ కంపెనీకి ఉన్నాయి ఈరోజు భారతదేశంలో. ఈ 1500 బ్రాంచ్లు కాకుండా 1000 రూరల్ సెంటర్స్ ఉన్నాయి. ఈ రూరల్ సెంటర్ అంటే చిన్న చిన్న ప్లేసుల్లో కస్టమర్స్కి, రూరల్ కస్టమర్స్కి, విలేజెస్లో వాళ్ళకి సౌకర్యం అందుబాటులో ఉండాలని ఉద్దేశంతో రూరల్ సెంటర్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు మాకు యాక్చువల్గా గుంటూరుకు ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే మా గ్రూప్ ఈరోజు 100,000 అసెట్ అండర్ మేనేజ్మెంట్ క్రాస్ అయింది మా కంపెనీ. ఈ 100,000 అసెట్ అండర్ మేనేజ్మెంట్ ప్రారంభం అవడానికి ముందు మాకు గుంటూరులో మా చైర్మన్ గారు గుంటూరులో జాబ్ చేసేవాళ్ళు ఇక్కడ న్యూ ఇండియా ఇన్సూరెన్స్. సో ఆయన జిల్లాలో ఈఎస్ఐ హాస్పిటల్ను ఏర్పాటు చేయడంతో పాటు కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది.
గుంటూరులో జరిగిన ఏఐటీయూసీ జిల్లా మహాసభలో నూతనంగా కార్యవర్గంను ఎన్నుకున్నట్లు కమిటీ నూతన అధ్యక్షులు రాధాకృష్ణమూర్తి తెలిపారు. కొత్త కార్యవర్గం కార్మికుల సమస్యల పరిష్కారంకై ఉద్యమిస్తుందన్నారు. జనవరిలో జరిగే దేశవ్యాప్తం సమ్మెకు అన్ని కార్మిక సంఘాలు సిద్దమవుతున్నాయని చెప్పారు. జిల్లాలో ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని, ఆ విధంగా కొన్ని వేల మంది కార్మికులకు మేలు చేయాలని చెప్పి ఏఐటీయూసీ మహాసభ డిమాండ్ చేసింది. అదేవిధంగా జిల్లాని పారిశ్రామికవంతంగా అభివృద్ధి చేయాలని చెప్పి అందుకు అవసరమైనటువంటి చర్యలు చేపట్టాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ ఏఐటీయూసీ మహాసభ డిమాండ్ చేసింది. అంతేకాకుండా వివిధ రంగాలలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి మిల్లుల్లో అట్లాగే టెక్స్టైల్ మిల్లులో పనిచేస్తున్నటువంటి వేలాది కార్మికులకి కార్మిక చట్టాలు అమలు జరగటం లేదు. అసంఘటిత రంగ కార్మికులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వీళ్ళందరి ప్రయోజనాలను రక్షించడానికి ఏఐటీసీ భవిష్యత్తులో పోరాట కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. బ్రాడీపేట ఎస్హెచ్ఓలో డయాబెటీస్ నిరోధక మాసం కొనసాగుతోంది. ఇందులో భాగంగా చర్మ వ్యాధుల ఉచిత వైద్య సలహా శిబిరం జరిగింది. ప్రముఖ స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ అమర్ ఈ వైద్య శిబిరంలో పాల్గొని రోగులకు పలు సూచనలు చేశారు. చర్మ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఈ పొల్యూషన్స్ వల్ల కూడా ఎక్కువ రకాలు, అంటే ఎక్కువ మొత్తం బాడీ మొక్క రాలేదు. ఈ స్కిన్ సెల్స్ ఎక్కువ ముఖానికి, మెడకి, చేతులు, అరికాళ్ళు, అది పాదాలు ఎక్కువ వస్తుంది అరికాళ్ళకి. ఈ కొన్ని యాంటీ పొల్యూషన్స్కి ఇప్పుడు కొత్త కొత్త క్రీమ్స్ కూడా వస్తాయన్నమాట. సన్స్క్రీన్ లోషన్స్ అవి రాసుకుంటే కనుక మనకు కొంతవరకు ఎక్కువ కాపాడుకోవచ్చు అన్నమాట. అరణ్యపేట వైండిల్లస్ కళ్యాణ మండపంలో ఈరోజు బీసీ కులవర్గీయుల సమస్యల అధ్యయన కార్యక్రమం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ కన్వీనర్ జంగా కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రాష్ట నలుమూల నుంచి సంచార జాతుల కుల పెద్దలు హాజరయ్యారు. ఆయా కులాల సామాజిక, ఆర్థిక, ఉపాధి, ఉద్యోగ వెనుకబాటును ఆరా తీశారు. ఆయా కులాలను ఎస్సీ ఎస్టీలో చేర్చాలన్న అభ్యర్థనలను ఆలకించారు. నివేదికను పార్టీ అధినేత జగన్ కు సమర్పించి భవిష్యత్ కార్యాచరణకు చర్యలు తీసుకుంటామని జంగా కృష్ణమూర్తి తెలిపారు. ప్రధానంగా ఏదో చరిచిన కులాలు సంబంధించి గ్రామాల్లో చూస్తున్నారు, చాలా ఇబ్బందికరమైన విషయం. పేరు పెట్టి పిలుస్తారు, కులం ఉన్నటువంటి వృత్తి చేస్తున్నటువంటి కట్టిబడి అంటారు, బండిబడి అంటారు, రకరకాలు కూడా మానసికంగా హింసించే పరిస్థితి ఉంది. ఇది మానసికంగా కూడా అగౌరవపరిచి ఉంది. కాబట్టి వీటికి సంబంధించి కూడా సమగ్రంగా రెడ్డిపాలెం లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయంలో నాగుల చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు విశేషంగా హాజరై పుట్టలో పాలు పోసి నాగేంద్ర స్వామిని భక్తితో కొలిచారు. ఈ సందర్భంగా నాగుల చవితి విశిష్టతను ఆలయ అర్చకులు గోపికృష్ణ వివరించారు. పౌర్ణమి నాళే తిరై నిలవణియం మహాదేవనే పుత్రి శివం నమః శివాయ. కార్తీక మాసం ప్రత్యేకంగా సైకత లింగాకారం అంటే మట్టితో లింగాకారాన్ని తయారు చేసి స్వామివారికి నిత్యం కూడా అభిషేక కార్యక్రమాలు జరుపుతూ ఉంటాం. సైకత లింగా యొక్క విశేషత చాలా బహోన్నతమని, బంగారు లింగాకారానికి చేసిన దానికంటే విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని సైకత లింగార్చన విధానం చెబుతుంది. మన రామేశ్వరంలో కూడా రాముడు వారు మట్టితో చేసిన నలచెరు మూడో లైన్లోని చీతిరల వెంకట సత్యనారాయణ నివాసంలో ఈరోజు విజిలెన్స్ దాడులు జరిగాయి. ఈ మేరకు విస్తృతంగా దాడులు జరిపిన పోలీసులు నిషేధిత పొగాకు ఉత్పత్తులైన గుట్కా, పాన్ పరాగ్లను గుర్తించారు. అక్రమంగా నిర్వహించిన పొగాకు ఉత్పత్తులను సీజ్ చేసి నిందితుడిపై కేసు నమోదు చేశారు. ఊపిరితిత్తులు, కిడ్నీ వ్యాధుల లక్షణాలు, అప్రమత్తతపై లార్జీ సెంటర్లోని అవగాహన సంస్థ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం జరిగింది. అధ్యక్షులు కొండ శివరామరెడ్డి ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ నెఫ్రాలజిస్ట్ సురేంద్రబాబు హాజరయ్యారు. బీపీ, షుగర్ను ప్రతి ఒక్కరూ అదుపులో పెట్టుకోకపోతే కిడ్నీ వ్యాధులు, డయాలసిస్ అవసరం వస్తాయన్నారు. దాంతో శ్వాసకోశ, ఊపిరితిత్తుల వ్యాధులు ఉధృతమవుతాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ బీపీ, షుగర్ను అదుపులో పెట్టుకుంటూ శాఖాహారాన్ని, అధిక మోతాదులో నీటిని తీసుకుని వ్యాయామం సాగించాలని డాక్టర్ సురేంద్రబాబు సూచించారు. జనరల్లీ 130-80 మెయింటైన్ చేయమని చెప్తాము. ఇఫ్ ఇట్ ఈస్ లైక్ ఏజ్ మోర్ దాన్ 50 ఆర్ 60, దెన్ 150-90 ఈజ్ ఓకే.
అట్లా అంటే నార్మల్ పీపుల్కి ఆల్రెడీ షుగర్ ఉంది అనుకుంటే మాత్రం ఇంకొంచెం తగ్గించుకోవాలి 149. సో తర్వాత డైట్. సో జనరల్గా ఏమంటామంటే మనం వాటర్, సో ఎప్పుడైతే కిడ్నీ ప్రాబ్లం రాలేదు రాకముందు ఏంటంటే మనం ఎక్కువ వాటర్ తీసుకోమని చెప్తాము, బికాజ్ ఇట్ ఫ్లషెస్ అవుట్ ఆల్ టాక్సిన్స్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఒకసారి కిడ్నీ ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది అంటే క్రియాటినిన్ 1.5 కంటే పెరిగింది అనుకున్నప్పుడు ఏంటంటే ఇట్స్ బెటర్ టు రిస్ట్రిక్ట్ ద ఫ్లూయిడ్స్ అంటాము. వైసీపీ నేత రావి వెంకటరమణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. వైసీపీ నేత రావి వెంకటరమణ జన్మదిన వేడుకలకు వైసీపీ నాయకులు అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ పాదయాత్ర చేస్తున్న జగన్ కు ప్రజలు అండగా నిలవాలని రావి కోరారు. లాఫింగ్ క్లబ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నగరంలో ఉల్లాసంగా జరిగాయి. లాఫింగ్ క్లబ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియంలో హాస్యంతో కూడిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా పలు సేవా కార్యక్రమాలను కూడా చేపట్టారు. ఈ సందర్భంగా లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యంలో నగరంలో చేపడుతున్న కార్యక్రమాల వివరాలను నిర్వాహకులు లాల్ విజయర్ వివరించారు. ఈ 11 సంవత్సరాల నుంచి కూడా సుమారుగా 5,000 మందికి ఆరోగ్యాన్ని పంచాలనే దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది లేదు. ఎందుకంటే వీరందరూ కూడా ఎంతోమంది ఇక్కడ ఆరోగ్యం పొందిన వ్యక్తులు చాలామంది బయట చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఇవాళ ఇక్కడ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తూ ఆ తర్వాత లాఫింగ్ క్లబ్ థెరపీ వల్ల మరి డాక్టర్సే ఇవాళ సైంటిఫిక్గా చెప్పడం జరిగింది. డాక్టర్ మదన్ కటారియా గారు ఏర్పాటు చేసినటువంటి లాఫ్టర్ యోగా, ఇది సైంటిఫిక్ యోగా. ఇది ఒక సిలబస్ ప్రకారం రోజు కూడా క్లాసులు జరుగుతాయి. ఓ మార్నింగ్ ప్రత్యేకంగా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత లాఫింగ్ థెరపీలో అక్కడ ఉన్నటువంటి వితౌట్ రీజన్ లాఫింగ్ అంటే మనం వాకింగ్ చేస్తే కేవలం మన శరీరంలో ఉన్నటువంటి భాగాలు మాత్రమే ఇది వ్యక్తి చెందుతాయి, కానీ లాఫింగ్ చేయటం వల్ల ఇన్నర్ హ్యాపీనెస్ వస్తుంది. ఇన్నర్ ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో మౌలానా అబుల్ కలాం జయంతి వేడుకలను లాలాపేట సెయింట్ ప్యాట్రిక్స్ హైస్కూల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ ఎండీ కలీం, స్కూల్ సెక్రటరీ సాయిబాబు, డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొని కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశంలో విద్యావ్యాప్తికి అబుల్ కలాం ప్రత్యేక కృషి చేశారని ఈ సందర్భంగా వారు కొనియాడారు. పోలీసు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు అర్బన్ పోలీసులు ఈరోజు అర్హత పరీక్ష నిర్వహించారు. ఈ అర్హత పరీక్షకు 873 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో అత్యధిక మార్కులు సాధించిన 50 మందిని ఎంపిక చేసి వారికి ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నూతన మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన మహమ్మద్ ఫరూక్, కిడారి శ్రావణ్ హాజరైన గవర్నర్ నరసింహన్, ఇరువురు మంత్రులకు శాఖల కేటాయింపు. వైఎస్ విజయమ్మ వ్యాఖ్యలను ఖండించిన హోంమంత్రి చినరాజప్ప, విచారణకు జగన్ సహకరించకుండా ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదని హితవు. ఘనంగా మౌలానా అబుల్ కలాం జయంతి వేడుకలు, నివాళులర్పించిన ప్రముఖులు, విద్యారంగ అభివృద్ధికి అబుల్ కలాం చేసిన సేవలను కొనియాడిన నేతలు. నగరంలో భక్తి శ్రద్ధలతో సాగిన నాగుల చవితి వేడుకలు, ఆలయాలలో ప్రత్యేక పూజలు, విశేష పూజలతో కలకళలాడిన దేవాలయాలు. ఇక ఈ వార్తల ఇంతటితో సమాప్తం. నమస్కారం.